సూళ్ళూరుపేట పట్టణంలోని ఎస్కేఎస్ కళ్యాణ మండపంలో టీడీపీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని మరిచి తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. సూళ్ళూరుపేట పట్టణంలో రానున్న తిరుపతి ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీని సమాయత్తం చేయడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రజల కోసం ప్రజా అభివృద్ధి కోసం ఆలోచిస్తారని కానీ వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు చేయడానికి అక్రమ కేసులు పెట్టడానికి ముందుంటారని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులను సరిదిద్ది ఈ ఎన్నికలకు నాయకులు సంసిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర యాదవ్ టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. సూళ్ళూరు పెద్ద నియోజకవర్గంలో 65,000 ఓట్లతో ఓడిపోయాము. కానీ ఈరోజు మీ ఉత్సాహాన్ని మీ యొక్క పార్టీ కార్యకర్తల యొక్క ధైర్యాన్ని చూస్తుంటే ఎక్కడో లోపం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాన్ని నియోజకవర్గం అని చెప్పి మీకందరికీ తెలియజేస్తున్నాను. తప్పులు అనేకం ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చేశాడు, మేము చేశాం, మేమందరం తప్పులు చేశాం. తప్పులంటే ఎవరిని దోచుకోలేదు, ఎవరి మీద తప్పులు కేసులు పెట్టలేదు. మేము చేసిన తప్పంతా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మాకు ఒప్పించి అభివృద్ధి తప్ప కార్యకర్తలను పట్టించుకునే ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు గుర్తొస్తారు. మళ్ళీ మేము మీటింగ్ నుంచి చెప్తాం, రేపు అధికారంలో వస్తాం, మళ్ళీ మీకు పెద్దపేట వేస్తాం, మీ అందరూ విధానంగా పనిచేయండి. అధికారం లేనప్పుడు మాట్లాడతాం, కానీ అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోకుండా అభివృద్ధి అభివృద్ధి ప్రజలని మనం పనిచేయడం వల్లే ఈరోజు మనకి కష్టాలు వచ్చాయి. అయినా మీకు తెలియదు కొట్టాలి. స్వతంత్ర భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడి 45 సంవత్సరాలైంది. ఈ 45 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు ఇందిరా గారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. ఈ 22 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా మనం చేస్తే ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ ఇంకొక నాయకుడు ఉండేవాడా అని చెప్పి నేను అడుగుతున్నాను. చుట్టూ పెట్టుకుని పరిపాలన చేస్తే ఈసారి మిమ్మల్ని కూడా విడిచిపెట్టమని ధైర్యంగా